స్వార్థ ఆరో అధ్యాయం చదువుతాం, ఆరు పదమూడు చదువుదామా. ఆరు పదమూడు, ఆరు పదమూడు. మమ్మల్ని చోదనలోనికి తీక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించుము. మమ్మల్ని శోధనలో, రాజ్యము బలము మహిమలు నీవై ఉన్నారు. ఈ యొక్క మాటలు మనం చదివామండి. దీంట్లో శక్తి చదివాము, ఇవాళ మహిమ గురించి చదువుదాము. అది రోమీలు 16:27. రోమీలు 16:27. రోమీలు 16:27. అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్ష పరచబడి పడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనము ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగా యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడుతో అద్వితీయ జ్ఞానవంతుడనైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. మహిమ కలుగునుగాక అని చెప్తూ ప్రభు వారు ఏం చెప్తున్నారు ఇక్కడ వాక్యం ఏమనుంది, ఇది అన్యులకు ఇది మర్మంగా ఉంది, అయితే మీకు తెలవబరచబడింది. ఈ దేవుడిని ఏమనన్నారండి, ఈ దేవుడు ఎటువంటి దేవుడు, ఏ దేవుడై ఉన్నారు, శక్తిమంతుడైన దేవుడు కదా. ఆ శక్తిలో ఏమన్నా జ్ఞానం ఉంది, వైజ్ అనే ఉండింది ఒక మాట. ఆయన జ్ఞానవంతుడైన దేవుడు అని అన్నారు. జ్ఞానవంతుడు అంటే దీని అర్థం ఏంటి, ఆయన్ని మనం మహిమపరిచేటప్పుడు ప్రభువారి యొక్క ఆ ఒక ప్లాన్ అవన్నీ మనకు అర్థం కాదు. ఉదాహరణకి నేను చిన్న ఉదాహరణ చెప్తాను. కొన్ని రోజుల క్రితం లేకపోతే కొన్ని సంవత్సరం క్రితం నేను సువార్త చెప్పడానికి ఒక చోటకి వెళ్తున్నాను. వెళ్ళి వచ్చేటప్పుడు వర్షం బాగా పడుతుంది. ఎంత వర్షం పడుతుంది అంటే బాగా తడిచిపోయానండి, బాగా తడిచిపోయాను. అర్ధరాత్రి వచ్చింది, అర్ధరాత్రి టైం. ఇంటికి వెళ్తే ఇంట్లో వాళ్ళేమో మరి ఎందుకు బయట తిరుగుతున్నావరా అని వాళ్ళు బాధపడతారు. అని ఇటు పక్కన చూస్తే ఆ వర్షంలో ఫుల్ తడిచిపోయి ఉన్నాను, నా పరిస్థితి బాగాలేదు, బండి కూడా సరిగ్గా లేదు కండిషన్. ఆ టైంలో ఏం జరిగిందంటే సడన్ గా బండి జారిపోయి పడిపోయాను, ఒక చోట పడిపోయాను. ప్రభా ఏంటి ప్రభా, నేను నీ సువార్త చెప్తూ చుట్టుపక్కల ప్రాంతాలు వెళ్ళి ఒంటరిగా వస్తుంటే నన్ను పడేసావా అని బాధపడింది, బాధపడ్డాను. ఆ టైంలో మాకు నల్లపాడు దగ్గరలో వచ్చింది, గుంటూరు దగ్గరలో ఉన్నాము. ఆ టైంలో వచ్చేసరికల్లా నేను పడిపోయాను. పడిపోతే బాధ కలిగి మళ్ళీ లేచి బండిని తీసుకున్నానండి. ఆ బండి తీసుకొని కొంచెం ముందుకు అట్లా మరి కిక్ కొడుతుంటే రావట్లేదని నడుపుకుంటూ అట్లా వచ్చా. వచ్చేసరికి కొన్ని అడుగుల ముందు ఏమైంది తెలుసా అండి, వైరు తెగి పడిపోయింది. కరెంటు వైరు మెయిన్ వైరు తెగి పడిపోయింది. ఇప్పుడు నా జ్ఞానం ఏంటి, నేను పడ్డానని బాధపడుతున్నా. నేను పడకుండా ఉంటుంటే ఆ వైర్ నా మీద లేదు, నేను చచ్చిపోయేవాడిని. దేవుని ఎంతగా స్తుతించానంటే ఇంటికి వెళ్లే వరకు కూడా దేవుణ్ణి కన్నీరుతో దేవ నన్ను క్షమించు ప్రభు అని అడిగాను నేను. మన ఒక ఆయన్ని మహిమపరిచేది ఎప్పుడు అంటే ఆయన ఒక్కొక్కటి రివైవల్ చేసుకుంటా ఉంటాడు, రివీల్ చేస్తూ ఉంటాడు ప్రభు వారు మన జీవితాలు. మనం అనుకుంటాము దేవ ఇట్లా ఉండాల్సింది, ఎందుకు ఇట్లా అయిపోయింది, ఎందుకు ఇట్లా జరిగిపోయింది అని బాధపడుతూ ఉంటాం. కానీ ఒక్కొక్క మిస్టరీ, ఒక్కొక్క రహస్యంగా ఉన్నది రివీల్ చేసే తెలుసండి, ఆయన ఘనపరచకుండా ఆయన మహిమపరచకుండా ఉండలేము అంతే. అది మనకి అగోచరంగా ఉండిద్ది, హిడెన్ మిస్టరీగా ఉండిద్ది. కానీ ఒక్కొక్కటి ఆయన రివీల్ తనను తాను రివీల్ చేసుకుంటా ఉంటాడు ప్రభువారు, తనను తాను వ్యక్తపరచుకుంటా ఉంటాడు. మన జీవితాలు ఎట్లా ఉండదండి, ఇది ఎందుకు జరగకుండా ఉంటే బాగుండేదేమనిపించింది. కానీ దాని వెనుకున్న మర్మం ఏంటంటే చాలా గొప్ప మర్మం, మనకు చూడలేము అది. అందుకని ఈ దేవుణ్ణి ఏమన్నారు తెలుసా అండి, హీఈస్ ఎ వైజ్ గాడ్ అని రాశాడు ఇంగ్లీష్ లో. ఏమన్నమ్మా తెలుగులో ఏముంది, ఈయన ఏ దేవుడై ఉన్నారు, తెలుగులో ఏముందండి,
శక్తిమంతుడును అద్వితీయ అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు అన్నాడు. ఎంత వండర్ఫుల్ వర్డ్. అందుకని ఆయన మనం మహిమపరుస్తూ ఉంటాం ప్రభువారిని. మన జ్ఞానానికన్నా మించింది. అందుకని ఈ పరలోక ప్రార్థనలో ఏమనుందండి, ఏమనంటున్నాము, రాజ్యము శక్తియు మహిమ కూడా నీదే. ఈ లోకంలో ఉన్న వాళ్ళ మహిమలు ఏమి లేవండి. మనం మహిమ కొరకు పాటలు పడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే దానికి మనం అర్హులం కావు. దేవుడు తనను తాను రివీల్ చేసుకునే కొద్దీ మనం ఆయన ఎంతగా కనపరుస్తామంటే, ఓ వండర్ఫుల్, నువ్వు ఇంత గొప్ప దేవుడు అన్న ఆయన, నువ్వు గొప్ప దేవుడివి, నీ యొక్క ప్రణాళిక ఇంత గొప్పగా ఉందా. ఉదాహరణకి దినేష్ ఒక ప్రశ్న, దినేష్ అడిగింది ప్రశ్న, ప్రార్థన చేయమన్నాడు. మనం చేయాలి ప్రార్థన, యాక్చువల్లీ చేయాలి. ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతున్న సిచ్యువేషన్ చూసి దినేష్ చాలా బాధపడ్డావు కదా, నువ్వేగా చూసిన ప్రతి ఒక్కరం బాధపడతానే ఉన్నావు. కొంతమంది ఏదో ప్రశ్న వేశారు, దేవుడు ఉంటే ఎందుకు ఇట్టా చేస్తాడని. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు, చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ వేరే కంట్రీస్ వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళే వెనక ఏముందో తెలుసా, దాని వెనక హిడెన్ ఎజెండా ఏంటి తెలుసా, సువార్త వెళ్తుంది. వాళ్ళు వెళ్ళటంగా సువార్త దగ్గరికే వాళ్ళు వెళ్తున్నారు. ఉదాహరణకి మన దగ్గర సువార్త రావటానికి కారణం ఏంటి అంటే, యూదుల్ని పట్టుకొని కొడతానని చెప్పేసి చంపటానికి బయలుదేరాడు ఎవరు, హిట్లర్. హిట్లరు, హిట్లర్ కన్నా ముందు ఇంకొక వ్యక్తి ఉన్నాడు క్రైస్తవులు ఉన్నబడిన వారిని చంపడానికి వచ్చాడు. ఆయన ఎవరు, పౌలు. చూడండి అపొస్తల కార్యాలు 9వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుతాం. 9వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. పౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేములకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి ప్రతికల్మికను అడిగాను. చూడండి అక్కడ సౌలు వారిని పట్టుకొని, ఇంకా ఇంకొక వచనం చదువుదాం, అదే అపొస్తల కార్యాలయ 8వ అధ్యాయం 3వ వచనం. 8:3 సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. 4వ వచనం కాబట్టి చెదిరిపోయిన వారు చెదిరిపోయారు. ఎందుకు చెదిరిపోయారు, ఎందుకు చెదిరిపోయారు, చంపుతున్నాడు లోపల దూరెల్లా. ఇదే పరిస్థితి మనకు జరుగుతుంది అనుకుందాం ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు లోపలకు దూరి ఒక్కొక్కరిని క్రైస్తవులు అన్నబడిన వారిని అందరిని చంపుతామని చెప్పి అన్నారు అనుకోండి, సేమ్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే జరుగుతుందో అట్లాగే మనం ఏమనుకుంటాం, అయ్యో క్రైస్తవులు ఎంతమంది చనిపోతున్నాం. అఫ్ కోర్స్ చావనేది ఉంది, దేవుని కొరకు నిలబడిన వాడిని చంపుతారు. బట్ అట్ ద సేమ్ టైం ఇంకోటి జరుగుతుంది, ఏం జరుగుతుంది, వాళ్ళు వేరే వేరే ప్రాంతాలకి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నా అన్న, చదవండి అమ్మా ఆ 4వ వచనం కంప్లీట్ చేయండి. 8:4 అపొస్తల కార్యాలు. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించు. ఏం చేస్తారు వారు, చెదిరిపోయిన వారందరూ సువార్త వాక్యము. చెదిరిపోతుంది దేనికి, సువార్తను ప్రకటించడం. కానీ మనం నేత్రాలతో మామూలుగా చూసామనుకో ఎట్లా కనపడిద్ది, అయ్యో ఎంతమంది క్రైస్తవుల్ని ఏం చేస్తున్నారు చూడండి. ఈ సమయంలో దేవుడు ఉన్నాడా, ఎందుకు దేవుడు ఈ పని చేస్తున్నాడు తెలియకుండా. మనకు కూడా ఒకవేళ పర్సనల్గా వెళ్ళినప్పుడు మనకు కూడా వస్తాయి అటువంటి సిచ్యువేషన్స్, ఇటువంటి ప్రశ్నలు అడుగుతాం. కొన్ని అనుకోని విషయాలు జరిగినప్పుడు అసలు దేవుడు ఎందుకు ఇట్లా చేశాడు అనుకుంటాం. కానీ దాని వెనక చాలా బ్యూటిఫుల్ వైజ్ గాడ్, అవర్ గాడ్ ఈజ్ వైజ్ గాడ్. సి దిస్ వర్డ్ రియల్లీ హెల్ప్ మీ అలాట్. అక్కడ ఒక మాట ఎంత అద్భుతమైన మాట ఉందంటే, ఆయన ఏ దేవుడు అండి,
అద్వితీయ దేవుడు, ఇంకో మాట జ్ఞానవంతుడైన దేవుడు. హీ నోస్ కదా, హీ నోస్, ఈజ్ ఎ పర్ఫెక్ట్ ప్లానర్. హీ నోస్ వాట్ టు డూ, ఎట్ వాట్ టైమ్ హీ హ్యాస్ టు కమ్. హీ నోస్ ఎవ్రీథింగ్. జస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ వీ హ్యావ్ టు ఫాలో హిమ్. వెన్ ఎవర్ ద లార్డ్ రివీల్స్ హిమ్, వీ హ్యావ్ టు ప్రైజ్ ద లార్డ్. దేవుడు తను తాను బయలుపరుచుకుంటున్నప్పుడల్లా మనం ఏం చేయాలి తెలుసండి, ప్రభువా నువ్వు వండర్ఫుల్ గాడ్, ప్రభువా నీవు నాకు తోడై ఉన్నావు, నేను నిన్ను ఎంతగానో స్తుతిస్తున్నానని చెప్పాను. ఇక్కడ అదే జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందండి, వీళ్ళందరూ చెదిరిపోతున్నప్పుడు జరుగుతున్న సంఘటన ఏంటి అంటే, వీరు చెదిరిపోతున్నప్పుడు వార్త కూడా వ్యాప్తి చెందుతుంది. ఇప్పుడు ఆఫ్ఘన్లో మేబీ అదే విషయం అవ్వచ్చు, అట్లాగే అన్ని చోట్ల వెళ్తుంది, ప్రతి చోట కూడా సువార్త వెళ్తుంది. వెళ్ళిద్ది అంతే, దీన్ని ఆపలేరు. ఆపదామని ఎంతగానో ఎంతమంది ప్రయత్నాలు చేశారు, ఆపలేకపోయారు. ఎందుకని, ఆయన జ్ఞానవంతుడైన దేవుడు, వివేచన కలిగిన దేవుడు. ఎటువంటి దేవుడు అండి, హీఈస్ ఎ వైజ్ గాడ్. దేవుడు జ్ఞానయుక్తమైన దేవుడు. దేవునికి మనం జ్ఞానం చెప్పే అంత వాళ్ళమా? యోబులాగా ఒక్కొక్కసారి మాట్లాడేస్తా ఉంటాం కదా, ప్రభువా నన్ను ఎందుకు ఇట్లా చేసావు, నేను మంచివాణ్ణి కదా, నాకెందుకు ఇట్లా జరగాలి, నేనేం చేశాను, నేనేం చేశాను. ఓ, యూ కెనాట్ సే లైక్ దట్, రైట్? బికాస్ అవర్ నాలెడ్జ్ ఈస్ వెరీ స్మాల్. మనం కేవలం బయట ఉన్నదానే మాట్లాడతాం, అయిపోయిన నాట్లే చూస్తూ ఉంటాం, దాని వెనుకున్నది మనకు అర్థం కాదు కదండి. అందుకని దేవుణ్ణి ఎప్పుడంటాం ఈ ప్రార్థనలో, రాజ్యము శక్తియు మహిమయు అని ఎప్పుడంటామండి? తనను తాను దేవుడు ప్రత్యక్షపరచుకునే టైం వల్ల మనం జ్ఞాపకం చేసుకుంటాం, ప్రభా యు ఆర్ ఎ వండర్ఫుల్ గాడ్, సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లునుగాక అని మనం నిజంగా దేవుణ్ణి కొనియాడతాం ఎప్పుడంటే తనను తాను వ్యక్తపరచుకునే కొద్దీ. అందుకని ఈ ప్రార్థనలో మహిమ ఆయనే, రాజ్యము శక్తియు మహిమ కూడా నీవే ప్రభువా. ఇంకొక వచనం చూసి క్లోజ్ చేద్దాం. ప్రకటన 5:13. ప్రకటన 5:13. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములలోను ఉన్న ప్రతి స్పష్టముగా అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రపిల్లకు స్తోత్రము అను ఘనతయు మహిమయు ప్రభావము యుగ యుగములకు కలుగును గాక అని చెప్పుట వింటిని. ఎవరండి ప్రతి ఒక్క, ఎవరన్నారు ఈ మాట? ప్రతి ప్రాణి అనిద్ది. ఎప్పుడు? రేపు ప్రభువారు వచ్చే సమయానికి. ప్రభువారు వచ్చే సమయానికి ఏలేదు ఎవరు తెలుసండి? ఈ భూమిని ఆకాశాన్ని ఏలే దేవాతి దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకున్నప్పుడు. ఓ, ఆ సమయాన్ని ఎట్లా ఉండిద్దో తెలుసండి? ప్రతి ఒక్కరు దేవుణ్ణి స్తుతిస్తారు, ప్రతి ఒక్కరు దేవుణ్ణి మహిమపరుస్తారు. కానీ ఇప్పుడు కనబడుతుంది అట్లాగా, బయటికేమో ఒకలాగా ఉంది, కానీ దాని ఉన్న బ్యాక్ హ్యాండ్ అది దేవుందని గుర్తు చేసుకోలేము. ప్రతి విషయంలో దేవుడు యొక్క హస్తం ఉంది. అంతే, యుగ యుగంలో ఏలేవాడు ఆయనే. అందుకని అక్కడ ఎవరితో చూపించారండి, యూదా గోత్రపు సింహం కూర్చుందా సింహాసనం మీద? యూదా గోత్రపు సింహం కూర్చుంది పైన సింహాసనం మీద కూర్చున్న వారు ఎవరు, ఎవరున్నారండి సింహాసనం మీద కూర్చుంది? ఈ 5:13 దేవుడే. దేవుడిని ఎవరితో పోల్చారు? గొర్రెపిల్ల అన్నారు. గొర్రెపిల్ల అనగా ఏం చూపిస్తాడు? వదకు తేయబడిన గొర్రెపిల్ల, మనందరి పాపాలను మోసిన గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల. దేవుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు శ్రమలు అనే అనుభవం నుంచి వెళ్ళాడు, ప్రతిరోజు వెళ్ళాడు. ఇవాళ దేవుని నామం కొరకు ఎవరైతే నిలబడుతున్నారో వారందరూ కూడా గొర్రెపిల్లలే అండి. ఆ సింహాసన సీనుడైన దేవాది దేవునితో మనం కూర్చోవాలంటే ఇవాళ ఇన్ని పరిస్థితుల నుంచి మనం వెళ్లాల్సిందే. రెండవదిగా మనం ఏం చూస్తున్నామండి, దేవాతి దేవుడు ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడు గొర్రెపిల్లగా ఉన్నాడు. ఆ గొర్రెపిల్లగా ఉన్న దేవుడు
ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు మనం ఎట్లా చూసి ఎంత ఆనందిస్తామంటే, దేవా ఎన్ని అవమానాలు పడ్డావయ్యా, ఎన్ని శ్రమలు పడ్డావు, ఎన్ని నా కొరకు కూర్చున్నావు, నీవు దానికి అర్హుడివి, సింహాసీనుడు అవటానికి నీవే అర్హుడివి అని చెప్తాను. ఎందుకంటే ఆయన అన్ని పరిస్థితులు కూడా జయించాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క పరిస్థితుల్లో కూడా ఆయన మౌనంగా ఉండటం, ఏ విధంగా వెళ్ళటం, అన్ని కూడా మనకు మాదిరిగా ఉంచి వెళ్ళాడు ప్రభువారు. ప్రభువారిని చూసినప్పుడు మనమే కాదు సమస్త సృష్టి యావత్తు, సమస్త ప్రాణి యావత్తు దేవుణ్ణి మహిమపరిచిద్ది. మనము కేవలము భౌతికమైన విషయాల వైపు చూడకూడదు. ఇందాక చెప్పినట్టుగా అక్కడ క్రైస్తవుల్ని పట్టుకొని చంపుతున్నారు, ఇది ఒక్కటి మాత్రమే చూస్తున్నాము, కానీ దాని వెనక దేవుడు వారందరినీ కూడా సువార్త చెప్పటానికి, మనం అనుకోవచ్చు కదా సువార్త చెప్పటము అనేది కంపల్సరీగా చేయాల్సింది, ఎందుకని ప్రభువారు ఏం చెప్పారు, మీరు వెళ్ళి సమస్త లోకానికి సువార్త ప్రకటించుడి శిష్యులుగా చేయమని, ఇది రిక్వెస్ట్ కాదు, ఇది ఆర్డర్. అంటే ఇది కంపల్షన్, యూ హ్యావ్ టు స్పీక్, యూ హ్యావ్ టు ప్రొక్లెయిమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కానీ నిజంగా చేస్తున్నామా? ప్రశ్న వేసుకుందాం. దినేష్ చెప్పావా సువార్త చెప్పారా? మౌనిక ఈ రోజు ఎవరితోనైనా మాట్లాడారా? మన వల్ల కాదు, దేవుడు ఏం చేస్తాడు తెలుసండి, సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాడు, కంపెల్ చేస్తాడు. యువర్ మౌత్ విల్ బి ఓపెన్డ్, యూ విల్ స్పీక్. వన్ డే నెవర్ ఐ హావ్ స్పోకెన్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను నిజంగా వర్క్ చేసేటప్పుడు అండి, నేను రాయచూర్లో చేశాను నవోదయాలు, నేను వాక్యం ఎవరికి చెప్పలే, అయ్యేందుకు ఇవన్నీ మతం ఇవన్నీ చెప్పుకోవటం, ఎవరికి స్వార్థ చెప్పేవాడి కాదు. నాకైతే స్టూడెంట్స్ చాలా ఉండేవారు, స్టూడెంట్స్కి నేను అందరికి కూడా తను క్లోజ్ ఉండేవాడిని, కానీ ఎప్పుడు కూడా వాక్యం అనేది ఎవరికి చెప్పలా. ఇవాళ నేను వాక్యం చెప్పలేక ఉండలేనండి, అటువంటి పరిస్థితి తెచ్చాడు దేవుడు. అంటే ఆ పరిస్థితుల్లో అది కూడా అనుభవించాము, ఇప్పుడున్న ఈ పరిస్థితి కూడా అనుభవించాము. దేవుడు మార్చేస్తాడు ఏ వ్యక్తినైనా సరే. వాళ్ళకు కూడా సువార్త చెప్పమని ఎప్పుడో చెప్పాడు ప్రభువారు, కానీ ఒక్కరు సువార్త చెప్పరు. కానీ వారిని తరిమి కొడతంటే ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తారు తెలుసండి, వెళుతున్న ప్రతి ప్రాంతంలో కూడా వారు సువార్త చెప్పడం మొదలుపెట్టారు. అక్కడ మనం చదివితే అపొస్తలుల కార్యాలు 8:3-4 దగ్గర చదువుతుంటే వారు ఎక్కడెక్కడికి వెళ్ళారంటే సమరయ ప్రాంతానికి ఎప్పటికీ వెళ్ళరు వాళ్ళు, సమరయ ప్రాంతానికి వెళ్ళి వారితో కలవరు యూదులు, కానీ ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూడా సువార్త చెప్పారు. సో ఈ సమరయలకు యూదులకు సంబంధమే లేదు, అటువంటి ప్రాంతాలకు సువార్త చెప్పారు ప్రతి చోట. ఈవెన్ ఇండియాకు కూడా రావడానికి కారణం అదే. ఇండియాకి రావడానికి కారణం ఏంటో తెలుసండి, తరిమేరు అక్కడ నుంచి, కొట్టారు వాళ్ళని, చంపారు వాళ్ళని, పరిగెత్తారు అక్కడ నుంచి. మనకేమనిపించింది, అయ్యో అన్నట్టుగా అనిపించింది కదా. కానీ అయ్యో అనే ఆ ప్రతి దాంట్లో వెనకేముందో తెలుసండి, దేవుని యొక్క జ్ఞానం మనకు తెలియపరుస్తున్నాడు. దేవుడు తన సంఘాన్ని తను కట్టుకుంటున్నాడు. ఇది తెలిసే కొద్ది మనకు ఎట్లా ఉండిద్ది అంటే, ప్రభా నీ నామము ఎంత గొప్పదో, నీ జ్ఞానము ముందు నా జ్ఞానం ఎంతయ్యా. నరుని యొక్క జ్ఞానము దేవుని కనుదృష్టికి వెర్రితనంగా కనపడింది. దేవుణ్ణి ఎప్పుడు మనం మహిమపరుస్తామని తెలుసండి, అనుభవేద్యంగా అనుభవించినప్పుడు మాత్రమే అంటాం. అలవాటుగా ఈ పరలోక ప్రార్థన చేయొద్దు. అలవాటుగా పరలోక ప్రార్థన చేస్తే ఎట్లా ఉందంటే, ఏదో తెలిసిందే కదా, చిన్నప్పటి నుంచి అలవాటుగా చేసుకుందే కదా అన్నట్టుగా అనుకుంటాం. కానీ ఈ ప్రార్థనలోనే గొప్ప మర్మం ఉందంటే, మహిమే నువ్వై ఉన్నావు ప్రభు అని అర్థం. ఈ మహిమ ఆయన మహిమ పరచడానికి ఆయన యొక్క గుణాతిశయాల్ని మనం చూస్తేనే మనకు అర్థమైంది. ఆయన ఎటువంటి దేవుడు, గొప్ప జ్ఞానవంతుడైన దేవుడు. ఆయన జ్ఞానాన్ని చూసినప్పుడు మనము ఆయన స్తుతించకుండా, ఆయన మహిమపరచకుండా ఉండగలుగుతామా? సమస్త ప్రాణులు రేపటి దినాన ఆయన చూసి మహిమపరుస్తాయండి. ఇవాళ మనం చేయాల్సింది ఏం తెలుసా, ఈ నోటి పెదాల మీద, ఈ హృదయంలో ఆయన నామమే ఉండాలి. చివరికి ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను, ఆయన నామాన్ని మహిమపరచటం. ఉదాహరణకి ఇద్దరు క్రైస్తవులు కలిశారనుకోండి, మొట్టమొదటి మాట ఏమనాలి, ప్రైజ్ ది లార్డ్ అనాలి. దేవునికే మహిమ కలుగునుగా కాని, ప్రైజ్ ది లార్డ్ అంటేనే దాంట్లో అర్థము ప్రభుకి మహిమ కలుగునుగా కాని. నేను ఐఎమ్ రియలీ పిటీ ఇనఫ్, చాలా తక్కువ మందిని చూస్తున్నానండి ఎవరైతే ప్రైజ్ ది లార్డ్ అంటున్నారు, చాలా తక్కువ మంది అయిపోయారు, అలవాటు అయిపోయింది. కొంతమంది అయితే చెప్పటమే మానేశారు.
ప్రైజ్ ది లార్డ్. ఉదయం లగంగానే మీ కుటుంబాలతో చెప్తున్నారా, దేవునికే మహిమను కలుగును గాక. నేనైతే కేరళలో వెళ్ళినప్పుడు ఒక చోట నేను వాళ్ళ దగ్గర కొన్ని చోట్ల కొన్ని రోజులు ఉన్నాను. వాళ్ళతో ఉన్నప్పుడు వాడు చెప్పేవాళ్ళు అనమాట, ప్రతి క్షణం వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు అనిపించేది ఎంత అద్భుతమైన మాట, దేవునికి మహిమ కలుగును గాక అన్నప్పుడు ఎదుటి వాడు ఏమన్నాడు తెలుసా, అవును దేవునికే మహిమ కలుగును గాక అనేవాళ్ళు వాడు. నేను ఇక్కడితో పాటుగా బయటకు వెళ్ళినప్పుడు, నేను బయట యమన్లో వర్క్ చేశాను, యమన్లో వర్క్ చేస్తే వాళ్ళు ఎక్కడ కనపడినా సరే ముస్లిమ్స్ ఇదే మాట అంటారు, ఏమంటారు తెలుసండి, అల్ అహ్మదుల్లా అని చెప్పేసి అనేవాళ్ళు. లేకపోతే వాళ్ళ యొక్క దేవుని పెట్టుకుని వాళ్ళు ఎప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క లబ్స్ లో వాళ్ళ యొక్క పెదాల మీద కేవలం వాళ్ళ దేవుడిని ఉండిద్దండి. హిందువుల దగ్గరికి వెళ్తే వాళ్ళు అదే అనేవాళ్ళు. నేను జబల్పూర్ లో ఉన్నాను, అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ దేవుని పేర్లు పిలుస్తూ ఉంటారు. వాళ్ళు సజీవుడైన దేవుని యొక్క బిడ్డలం మనం. మనం ఈ మాట అంటున్నావా, దేవా నీకే మహిమ కలుగును గాక. అయితే అలవాటు కనొద్దు, ఆయన రుచి చూసి ఎరగండి. ఎరిగినాక నోరు విప్పకుండా ఉండలేమండి. ఏమంటాము, దేవా నీకే మహిమ కలుగును గాక. అది ప్రార్థనలో ఉన్న అంశం చెప్తుంది. దేవా నీకే వందనాలు స్తోత్రాలు, కేవలము మహిమ నీదేనాయన, మహిమ నీవై ఉన్నావని జ్ఞాపకం చేస్తాను. నీకే వందనాలు స్తోత్రాలు. రాజ్యము శక్తియు మహిమయు కేవలము నీవై ఉన్నావు. నిన్ను వ్యక్తపరచుకునే కొద్దీ ప్రభా నీ యొక్క దేవావ తండ్రి ప్రణాళికలు మా అగోచరమై ఉండే ప్రభా, అది మా ఊహకు మించినవి దేవా. నిజమేనాయన మా జ్ఞానం ఎంతనాయనా, మా తలంపుల ఊహలు ఆలోచనలన్నీ వ్యర్థమేనాయన. దేవావ తండ్రి నీ జ్ఞానము ఎంత గొప్పదో అది చూసిన ప్రతి ఒక్కరు కూడా దేవా నీకు మహిమ కలుగునుగాక అని చెప్పి స్తుతించారు ప్రభా. మేము అనుదినము నీవు చేస్తున్న మేలును జ్ఞప్తి చేసుకొని మాటి మాటికి నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకుము అని ప్రభా నిన్ను మహిమపరిచే జీవితాన్ని మా అందరికీ దయచేస్తారని నజరేడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. విధానానికి బట్టి క్రమం తప్పకుండా మీ ప్రార్థన మేము ఎక్కడైతే ముగ్గురు కూర్చొని నేను జానేస్తారు అక్కడ ఉంటామని చెప్తావు. ప్రతిసారి క్రమం తప్పకుండా ఈ టైం ఇస్తున్న కానీ ఈ తక్కువ టైం కాకుండా ఇంకా ఎక్కువ సమయం నీలో గడిపేటట్టు అలానే సమస్త మహిమ ఘనత నీకే పొందండి. అందుకు తప్ప ఎవరికి పొందకుండా ఉండాలని వాక్యం మీకు నేర్పించినట్టు ఈ మహిమను నాకు ప్రత్యక్షపరిచి ఈ సువార్తను మేము అనేక వారికి అనేక మందికి నేను చెప్పేటట్టు మమ్మల్ని తయారు చేయమని మా ప్రభు యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. గొప్ప దేవ స్తోత్రం అయ్యా, స్తోత్రమా తండ్రి. నేను ఈ రోజు ఈ విధంగా నా తండ్రి నాయన మీ మహిమను గూర్చి మాకు తెలియజెప్పినందుకు స్తోత్రం నాయన. అవును నా తండ్రి నాయన, ఈ రోజు నేను బ్రతికి ఉన్నదంటే నా తండ్రి నాయన కేవలం మీ కృప మహిమ ద్వారానే నా తండ్రి నాయన. నా తండ్రి నాయన ఎన్నో కష్టమైన సమయాల్లో నా తండ్రి నాయన బ్రతకలేని సమయాల్లో కూడా నా తండ్రి నాయన మీరు నాయన నన్ను తలుచుకొని నా తండ్రి నాయన నాపై కృప చూపించి ప్రేమతో నా తండ్రి నాయన నన్ను అక్కును చేర్చుకున్న దేవా స్తోత్రం నా తండ్రి నాయన. మీ మహిమను ఏ విధంగా గణపరచాలి నా తండ్రి, ఎంత స్తుతించినప్పటికీ నా తండ్రి నాయన ఇంకా తక్కువే ఉంది నా తండ్రి నాయన. నాయన మాకు అంతగా తోడుగా ఉంటూ ప్రతి విషయంలో నాయన మేము నాయన ఏ స్థితిలో కూడా పడిపోయినప్పటికీ నాయన మరలా మమ్మల్ని లేపుతూ నడిపిస్తున్నందుకు స్తోత్రం నా తండ్రి. నా గొప్ప దేవ ఇంకోను నాయన మీలో ఎదుగుటకు నాయన మీరు నాయన ఈ విధంగా చూపిస్తున్న ప్రతి మార్గంను బట్టి స్తోత్రాలు నా తండ్రి నాయన. మిమ్మల్ని స్తుతించడానికి నా తండ్రి నాయన మాటలు లేకున్నాయి నా తండ్రి. అంత గొప్పగా నా తండ్రి నాయన మమ్మల్ని మీలో ఎదిగిస్తున్నందుకు స్తోత్రాలు నా తండ్రి నాయన. నా గొప్ప దేవ ఇంకను నాయన మీలో ఎదుగుతారు నాయన, మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.
పరిశుద్ధ పరిశుద్ధ పరలోకమందున తండ్రి నీకు వందనాలు కృతజ్ఞతా స్థితులు స్తోత్రాలు దేవాయసయ్య. ఈ రోజు సాయంకాలం నా తండ్రి నాయన మీరు బోధించిన ఈ గొప్ప వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం దేవాయసయ్య. ఎంతో మహిమ కలిగిన దేవుడవు తండ్రి నాయన, నిన్ను కలిగిన మీను తండ్రి నాయన, ఎంతో ధన్యులము దేవాయసయ్య. తండ్రి మీ కృప మాపై చూపించి తండ్రి నాయన మమ్మల్ని బ్రతికి ఉంచారు తండ్రి నాయన. ఎంతో మంది దేవాయసయ్య ఈ రోజు దినాన్ని తండ్రి చూడలేని వారి దేవాయసయ్య, కానీ మీరు తండ్రి మీ కృపని మీ మహిమని మాపై కుమ్మరిస్తూ తండ్రి నాయన మాకు జీవితాన్ని ఇస్తున్న దేవానికి స్తోత్రం తండ్రి నాయన. మీ మహిమని తండ్రి నాయన మేము ఇంకను చాటే విధంగా తండ్రి నాయన ఇతరులకు తండ్రి నాయన మీ యొక్క గొప్ప మహిమను గురించి తెలియజేసి తండ్రి నాయన వారు కూడా మీలోనికి వచ్చే విధంగా తండ్రి అంత గొప్ప ఆశీర్వాదాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారని కోరుతూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సువార్త చిత్రవారిని స్తోత్రం ప్రభు. ఈ వాక్యం బట్టి స్తోత్రం తెలుస్తూ